హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా చంద్ర సింపుల్ లైఫ్ అండి. మేము మీ శోభా చంద్రశేఖర్. అందరు బాగున్నారని అనుకుంటున్నాం, మేము కూడా బాగున్నాం. సో ప్రతి వారం మీ ముందుకు వస్తున్నాం కదండి మా ప్రేమ కథతో, అలాగే ఈ రోజు కూడా రాబోతున్నాం పార్ట్ 6 తో. ఇంతవరకు పార్ట్ 5 వరకు అయిపోయిందండి. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రేమ కథ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి. పార్ట్ 5 చూసేసారు కదా, మా అన్నయ్య చనిపోయిండు. సో అది ఇంకా మాకు ఎప్పుడు తీరని లోటు అండి. మా గుండెల్లో అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాడు, ప్రతిసారి గుర్తుకొస్తూనే ఉంటాడు. సో మాకు ఫస్ట్ టైం కొడుకు పుట్టాలనుకున్నాం, ఎందుకంటే అన్నయ్య పేరు పెట్టుకోవడానికి. సో కాకపోతే మహాలక్ష్మి వచ్చేసింది అలా. సో కాకపోతే అన్నయ్య అయితే మాకు ఎప్పుడు గుర్తుకుంటాడు. అలా అన్నయ్య చనిపోయినాక 25 డేస్కి వచ్చిందండి నన్ను చూడడానికి, ఎలా ఉంది, ఎలా ఉంటుంది, తింటుందా లేదా అని. ఎందుకంటే తనకి హెవీగానే దెబ్బలు తాకినాయి. ఒక 10 డేస్ దాకా ఏం గుర్తుకులేదంట. అలా కొంచెం కోలుకున్నాక, రెస్ట్ తీసుకున్నాక వచ్చిండు. సో అప్పటి వరకు అయితే నాకు కొంచెం ఇక అదే ఇంకా బాధ అయితే ఉంటుంది కదా అండి, చాలా ఆ బాధలోనే ఉన్నాను. నేను కూడా అందుకే తన బాధలో భయంలో ఉంటుంది అంటే, నేను అంటే ఒకసారి హాస్పిటల్ ఉన్నప్పుడు ఫోన్ చేసింది అంటే. సో అప్పుడు నేను తిట్టడం ఏదో అంటే నేను గుర్తుపడలేదు సరే, అంటే అప్పుడు నేను కాన్షియస్ లేదు, నాకు ఏం మాట్లాడుతున్నాయి తెలియక నేను తిట్టేసిన అంటే. అది కూడా తర్వాత నాకు ఫ్రెండ్స్ చెప్తే ఇట్లా అన్నారు, తను ఫోన్ చేసిన అంటే మళ్ళీ తర్వాత నేను కొంచెం కోలుకున్నాక వస్తా, తనకు మళ్ళీ ధైర్యం చెప్పాలి కదా, మళ్ళీ అందరిని కాదని వచ్చింది. అన్నయ్య అంటే మొత్తం అన్నయ్య చూసుకున్నాడు, అన్నయ్య వచ్చిండు, అంతా అన్నయ్య ఉండే, కానీ ఇప్పుడు అన్నయ్య లేడు. కాకపోతే ఒకసారి నేను పోయి మళ్ళీ కలిసి తను కొంచెం ధైర్యం చెప్పొద్దామని చెప్పి నేను వెళ్ళాను హైదరాబాద్కి. ఆ టైంలోనే అశోక్ అనే వాళ్ళ ఫ్రెండ్ నవీన్ అన్న శ్రీకాంత్ అన్న వాళ్ళు ఉంటే వచ్చేటోళ్ళు, ఎక్కడైనా ఇంటర్వ్యూ ఉంటే తీసుకెళ్లేటోళ్ళు. సో కాకపోతే ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదండి. నేను చేసింది డిగ్రీ సెకండ్ ఇయర్ స్టాప్ అయినా అప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఎంత భయం అంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళడం, అప్పుడు ఏం తెలియని వాయిస్ అది, అంటే ఎట్లా మాట్లాడాలో తెలియదు వాళ్ళు. అదే ఫస్ట్ టైం, ఒక 10 మందిలో మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. హైదరాబాద్ అది మొదటిసారి, మళ్ళీ సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో అందరిని కాదనుకుని రావడం. సో అయినా అప్పుడు దొరికిందండి ఐడియాలో, ఒకటి ఐడియా కాల్ సెంటర్ అని ఉండేది, దాంట్లో జాయిన్ చేపించిండు నవీన్ అన్నయ్య. ఒక 10 డేస్ అలా చేసినా కానీ అది టార్గెట్ అనమాట. అమ్మ ఇంకా నా వల్ల కాలేదు, కావట్లేదు అన్నయ్య, నేను ఆఫ్ చేస్తామా అంటే బస్సులో వెళ్ళాలి రావాలి అదొక పెద్ద ప్రాబ్లం అయింది. నెక్స్ట్ టార్గెట్ కూడా ఉంటుంది కాల్ సెంటర్ లో, నేను ఇంకా చేయనన్నయ్య అంటే నీ ఇష్టంలో ఇబ్బంది ఉంటే మానేసే, ఇంకా నెక్స్ట్ జాబ్ చూద్దామని చెప్పేసి అన్నయ్య కూడా. సో అది నీకు కూడా తెలుసు కదా, కాల్ సెంటర్ లో కాల్ చేసేదాన్ని నీకు అలా. జాబ్ మానేసినాక ఇక మళ్ళీ తిన్నాను ఫస్ట్ టైం, అదే ఫస్ట్ టైం మీట్ అవ్వడం అంటే నేను ఇంట్లో నుంచి వచ్చినాక. తెలిసిన హాస్టల్లో ఉంటుండే, సో నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళి వస్తే ఫోన్ చేస్తే తను వచ్చింది అన్నట్టు కిందికి. సో వస్తే తర్వాత ఇద్దరం కలిసి అంటే హాస్టల్ ముందు మాట్లాడుకోలేము, ఎటు మళ్ళీ బయట ఉండలేము కదా అని చెప్పి సినిమాకి వెళ్తే సినిమా చూస్తుంది కానీ రిలీఫ్ ఉంటుంది. సో సినిమా చూస్తూ మాట్లాడుకోవచ్చు అని సినిమాకి వెళ్ళాము. అలా ఇద్దరం కలిసి వెళ్ళిన సినిమా వీర అన్నట్టు మా ఫస్ట్ మూవీ, ఇద్దరం కలిసి పోయిన సినిమా ఫస్ట్ అదే. సో సినిమా చూస్తూ కూడా మాట్లాడుకోవడం అంటే సౌండ్స్కి అది ఇది కుదరదు కదా, సో మాట్లాడుకోవడం అప్పుడేం కుదరలేదు. మామూలుగా సినిమానే చూసేసాం, సినిమా అయిపోయాక బయటకు వచ్చి అదే మాట్లాడుకున్నాం అంటే నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా ఉందాం, మరి ఏం చేయాలనుకుంటున్నాం ఏందని చెప్పి అనుకుంటే ఇద్దరం కలిసి ఫస్ట్ జాబ్ చేసుకుందాం. జాబ్ చేసుకున్నాక ఇంట్లో చెప్పి అప్పుడు పెళ్లి చేసుకుందాం లే అన్న తారలోనే వచ్చేసినాం. ఫస్ట్ అయితే మనం జాబ్ చేయాలి, సరే ఒకటి జాబ్ చేసుకుని కొంచెం డబ్బులు ఎన్నుకుంటే అప్పుడు ఏం చేద్దాం అనేది నెక్స్ట్ ఆలోచిద్దామని చెప్పి ఫిక్స్ అయినాం అన్నట్టు. సో తను కూడా ఓకే అని మళ్ళీ తిరిగి తను హాస్టల్కి వెళ్ళే ముందు మళ్ళీ డ్రెస్ ఇట్లా కొన్ని లేవంటే ఒక డ్రెస్ ఇంకేమైనా అవసరం ఉన్నది తీసుకొని ఇప్పించి మళ్ళీ హాస్టల్లో దిగబెట్టి నేను మళ్ళీ వచ్చేసాను అన్నట్టు. అంటే నేను తొలుకు రాలేదు, అక్కడే అక్క వాళ్ళు ఉంటుండే అప్పుడు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అన్నట్టు మళ్ళీ. సో మళ్ళీ అప్పుడు వెళ్ళినాక 15 డేస్ తర్వాత నా బర్త్డే వస్తుంది, అప్పుడు ఆ రోజు వస్తుంది అని చెప్పిండు. ఓకే అని ఇంత ఈ టైంలో నేను జాబ్ అయినా ఎక్కడ ఇంటర్వ్యూస్ కున్నా వెళ్ళలేదన్నండి. సో చాలా కష్టము అసలు ఆ టైంలో జాబ్ చేయడం అంటే, దొరకడం అంటే చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఒక అమ్మాయిగా వెళ్ళి చేయడం ఒక్కదాన్ని అంటే అన్నయ్య వాళ్ళు ఉన్నట్లే కానీ అన్నయ్య వాళ్ళతో వెళ్ళినా కూడా అక్కడ చాలా భయం అనిపించేది. సో కొంచెం కొంచెం అలవాటు పడుతున్నా, అలవాటు అయ్యింది. ఇంకా తర్వాత నా బర్త్డే రోజు అయితే రాలేదు,
ఏదో పని ఉందని ఆ తర్వాత బర్త్డే అయిపోయాక 1 వీక్ లో వచ్చిండు జూలై 6th కి 7th కి ఏమో వచ్చిండు వచ్చాక మనం ఇలా వైజాగ్ వెళ్తున్నాం వైజాగ్ లో జాబ్ ఉందంట ఇద్దరికి ఉందంట అని చెప్పిండు అంటే నాకు ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుండే వాడు వాడికి తెలుసన్నట్టు తన వచ్చిన విషయం ఇట్లా సంగతి అని సో వాడు ఏమన్నాడు అంటే మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చేసేయండి నేను జాబ్ చూస్తాను రూమ్ ఉంటుంది మీరిద్దరు ఒక దగ్గర ఉండి చేసుకుని తర్వాత మీకు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పిన్నాడు వాడికి నేను చెప్పిన పెళ్లి అదే చేసుకోవాలి కాబట్టి కలిసి ఒక దగ్గర ఉండి జాబ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసేయండి నేను మేనేజ్ చేసుకుంటా అన్నాడు సో వాడు ఓకే అన్నాడు కదా అని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళామన్నట్టు అలా మేము బై రోజు అంటే 6కి బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ 6 బయలుదేరితే మనం 6 వరకు అక్కడికి వెళ్తే వాడే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాడే వాడిని రూమ్ కి తీసుకెళ్ళినాడు వాడు అప్పుడు సింగిల్ గా ఒకటే రూమ్ లో బ్యాచిలర్ రూమ్ లో ఉంటుండే వాడు ఒకడే ఉంటుండే ఎవరు కాదు వాడు అక్కడ సింగిల్ గా ఉంటుండే వాడు అప్పుడు అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తుండేవాడు ఐటీఐ చేస్తుండేవాడు సో వాడు అలా జాబ్ చేస్తుండే తీసుకున్నాక నెక్స్ట్ డే వచ్చేసి అక్కడ ఒక అన్నయ్య వాళ్ళు ఉండేటోళ్ళు అంటే ఈ అన్నయ్యకి తెలిసిన వాళ్ళు సో ఈ అన్నయ్య వాళ్ళు మంచివారా మీకు ఏదైనా జాబ్ ఉంటే చెప్తారు సో ఫస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను తీసుకెళ్ళిండు వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు అంత స్టోరీ అంతా చెప్పినాక ఓకే మంచినే వచ్చిర్లే కానీ పెళ్ళి అయితే చేసుకోండి చేసుకుంటేనే జాబ్ ఉంటే ఉంటుంది జాబ్స్ ఎందుకులో చాలా ఉన్నాయి కానీ మీరు పెళ్లి చేసుకుంటే చాలా బెటర్ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు చూసేవాళ్ళు చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది పెళ్లి కాకుండా ఇద్దరు ఒక రూమ్ లో ఉంటే నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు అని చెప్పారు సో మాకు అప్పుడే పెళ్లి చేసుకునే అదైతే లేదండి కొంచెం మనీ సంపాదించుకోవాలి ఇద్దరు కలిసి జాబ్ చేయాలి అన్న అదిలో ఉన్నాము అయితే వాళ్ళు ఏమో మ్యారేజ్ చేసుకుంటేనే ఇక్కడ ఉండడం బెటర్ అది ఇది అని అన్నారు ఓకేలే ఇంకా ఎన్ని మేము ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా వాళ్ళు ఎలా అంటున్నారు అంటే అమ్మాయికి సేఫ్ కాదు అమ్మాయి గురించి తప్పుగా అనుకుంటారని సో మీరు ఇద్దరు అలా ఉండు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళవే మంచిదే కాకపోతే నేనేంటంటే అంటే నేను ఎట్లయినా ఇంట్లో చిన్నవాడిని సో ఫస్ట్ వాళ్ళకంటే ఇంకప్పుడు వాళ్ళకి ఇంట్లో తెలియదు ఇంట్లో వాళ్ళకి చెప్పినాక నా ఉద్దేశం అంటే ఇంట్లో ఎట్లయినా ఒప్పుకుంటారు వాళ్ళకి తెలియకుండా మళ్ళీ నేను చేసుకొని మళ్ళీ వాళ్ళు బాధపడడం వద్దు సో వాళ్ళు ఒప్పుకునే ఉద్దేశం ఉంది రామేమో ఖచ్చితంగా ఒప్పుకోరని థాట్స్ నాకుంటే సర్లే అని పెళ్లి చేసుకుందాం కావచ్చు కానీ వాళ్ళు ఒప్పుకుంటారు సో నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను వాళ్ళ ముందే చేసుకుంటా పెళ్ళి అని చెప్పిన వాళ్ళు మామూలుగా తనను సరే నువ్వు కట్టకుండా తననైనా మెడలో వేసుకున్నట్లు కలిసి ఉన్నాయంటే నేను దాన్ని కూడా ఒప్పుకోలేదు తను ఎలా వేసుకున్నా అది నేను వేసినట్టు అవుతుంది కాబట్టి సో నేను వేసేది ఫస్ట్ టైం మా పేరెంట్స్ ముందే కడతా అని చెప్పి అని చెప్పిన సో అలా అయితే మరి ఇక్కడ ఉండడు అట్లా ఉండడు ఇబ్బంది అవుతుంది మీ ఇష్టం మరి ఆలోచించుకోండి అని చెప్పిన సో అప్పుడు నేను తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాం కానీ ఇక్కడ ఉండడానని చెప్పేసిన సరే మీ ఇష్టం అని చెప్పారు సో అలా అన్నాక కొంచెం ఇక సరే రిటర్న్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయినాక ఎలా వెళ్ళిపోతున్నాం కదా ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి ఒక 10 డేస్ అయితే ఉన్నాం అక్కడ బీచ్ ఇట్లా వెళ్ళామన్నట్టు ఆ అన్నయ్య వాళ్ళ పిల్లలతోనే మా ఫ్రెండ్ నాగరాజు గారు అందరం కలిసి వెళ్ళినాం ఇతనితో బయటకు వెళ్ళడం అంటే అదే ఫస్ట్ టైం అదొక స్వీట్ మెమొరీ మాకు లైఫ్ లో చాలా వెళ్ళాం ఆ రోజు ఒక రోజు ఎంజాయ్ చేసినాం చేసి తిరిగి మళ్ళీ ఇక హైదరాబాద్ తిరిగి వచ్చే రోజు వచ్చేసింది సో మాతో పాటు నాగరాజు గారు కూడా వచ్చేసినట్టు వాడు అనుకుండా వరకు నేను వస్తాను తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళిపోనరా అని చెప్పిండు సో ఇంకా అసలు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మేము అప్పుడు ఎలాంటి పొజిషన్ అంటే వాడు దగ్గర వాడి పెద్ద శాలరీ కాదు నేను ఎక్కువ డబ్బులు తీసుకోవాలేదు అంటే మేము జనరల్ టికెట్ తీసుకుంది సో కాకపోతే రష్ ఎక్కువ ఉండడం వల్ల రిజర్వేషన్లో కూర్చున్నాం అన్నట్టు కూర్చున్న మధ్యలో టీసీ వచ్చిండు ఆపిండు ఒక డబ్బులు తిరిగి కట్టడానికి లేకపోయే మళ్ళీ నారాజు గాడే వాళ్ళ జేబులో ఉన్న ఒక డబ్బులు 500 400 సమయంతో ఉండే టీసీ బదిలాడితే ఒక 300 రూపాయలు కొట్టుకొని రాసి మళ్ళీ మేము విజయవాడలో చేంజ్ అయినా అనుకుంటాం వేరే ట్రైన్కి విజయవాడలో వేరే ట్రైన్ ఎక్కి హనుమకొండ వాడు దిగేసిండు మేము సికింద్రాబాద్ వెళ్ళిపోయినాం అన్నట్టు అలా సికింద్రాబాద్ లో దిగినాక అక్కడికి వీళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ చెప్పేసినట్టు ఇట్లా ఇవేంద్రా మేము తిరిగి వస్తున్నాం అంటే వాడు మేము దిగే టైంకి వాడు వచ్చేసిండు సో వచ్చేస్తే వాడికి నేను చెప్పినట్టు ఇదే పరిస్థితి ఇట్లా అంటారు కాబట్టి నేను ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను అంటే సరే అదే మంచి పని రా ఎందుకంటే మీరు లేట్ చేసినా కూడా ఎక్కడ పోయినా ఇదే సిచ్యువేషన్ ఎదురైతే ఉంటుంది ఎట్లా ఇంట్లో కూడా తెలియాలి కాబట్టి మీరు చెప్పేసాను చెప్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి మనం ఇంకో స్టెప్ ఏం తీసుకోవాలి ఎలా చేయాలని తెలుస్తుంది కాబట్టి అంటే సరళ అని అక్కడ సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ప్రకాష్ నగర్ ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్ ప్రకాష్ నగర్ అక్వాళ్ళు ఉంటుండే సో డైరెక్ట్ అక్వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను ప్రకాష్ నగర్ బేగంపేట దగ్గర సో వెళ్ళేసరికి అక్కతో ఉంటు అక్కుంటే అక్కతో నీకు వచ్చి అక్క చూడగానే షాక్ అయిపోయింది ఎందుకంటే తెలుసు అంటే ఇంతకుముందు అసలు గొడవ అయిందని చెప్పాను కదా సో అక్క షాక్ అయిపోయింది ఇద్దరు కలిసి వచ్చిరనగానే సో షాక్ అయిపోతే నేను ఇంట్లోకి వెళ్ళినాక చెప్పిన ఇది తను వచ్చింది అక్క ఆల్రెడీ వచ్చి ఒక 2 మంత్స్ అవుతుంది అశోకాన్ని చూసుకుని
ఇతను అశోకాన్ని మాట్లాడదాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు అశోకాన్ని ఇలా అయిపోయినాక ఇక నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. సో నాడికి వెళ్ళాక నాకు కూడా ఫోన్ చేసి ఉండే, సో తనకు ఇబ్బంది అవుతుందని అందుకని ఒకసారి మీకు చెప్పి అమ్మ వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకుంటానని చెప్పి వచ్చేసిన అని చెప్పేసిన. చెప్తే అక్క ఫస్ట్ ఇక ఎరే ఇదేంది ఇట్లా తప్పు కదా అది అని చెప్పింది. చెప్పినాక బాధపడి సరే నేనేం చేస్తాను బావతో చెప్తాను, బావకు ఫోన్ చేసింది. బావ అప్పుడు ఇంటికి వెళ్ళిపోయా డ్యూటీకి వెళ్ళిండు. సో బావ వచ్చిండు డ్యూటీ మధ్యలో వదిలేసి వచ్చేసినట్టు జరిగిందని వచ్చేస్తే బావకు కూడా చెప్తే బావ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సర్లే ఇక మీ ఇష్టం మరి చేసేది ఏముంది, ఎట్లా తను వచ్చి ఒక 2 మంత్స్ దానికి అవుతుంది కాబట్టి ఇక నువ్వే చేసుకోవాలి, మళ్ళీ తనకు కూడా ఇబ్బంది తన కూడా తిరిగి పోలేదు సో వదిలే అని చెప్పి చెప్పేస్తే ఆ రోజు ఉండేసి కాకపోతే ఏం చేస్తారని అడిగారు. ఏం చేస్తారంటే మేమిద్దరం చెరొక జాబ్ చేసుకుని కొన్ని రోజులు జాబ్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాం, కొంచెం డబ్బులు వచ్చాక కొంచెం అని చెప్తే సర్లే అలా అయితే ఓకే మరి ఇద్దరు కొంచెం వేరే నువ్వు ఇక్కడ తన హాస్టల్లో తను వాళ్ళ హాస్టల్లో పంపించేద్దాం, అక్కడ తను నువ్వు ఇక్కడ ఉండి జాబ్ చేసుకుని జాబ్లో ఉన్నాక పెళ్లి చేసుకున్నాక వాళ్ళు కలిసి ఉండొచ్చులే అని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పేసి సో అలా ఆ రోజు అక్క వాళ్ళ ఇంట్లోనే నన్ను ఉంచుకున్నారు. నెక్స్ట్ డే వచ్చేసి హాస్టల్లో జాయిన్ చేపిద్దామని అన్నారు. నేను అదే హాస్టల్లో ఉంటా అని చెప్పిన ఓకే అని అదే హాస్టల్ ఇంతకుముందు ఏదైతే ఏ హాస్టల్ అయితే ఉన్నానో ఆ హాస్టల్కే తీసుకెళ్ళారు, జాయిన్ చేశారు. ఇంకా నెక్స్ట్ మంత్ వరకు అయితే జాబ్ చూసుకోవాలరా ఎట్లాగైనా, మీకే కష్టమవుతుంది మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకే అని చెప్పారు. ఓకే అక్క అని చెప్పేసిన ఇంకా వాళ్ళు జాయిన్ చేపించి జాగ్రత్త అని చెప్పారు. సో ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక ఇక ఎక్కడ ఇంటర్వ్యూ వెళ్ళినా ఎవరు చెప్పినా వెళ్ళేదాన్ని ఎక్కడున్నా కూడా. సో చాలా కష్టం అనిపించేదండి జాబ్ దొరకడం. సో ఇంతకుముందు కూడా చెప్పాను కదా చాలా కష్టం అని. ఇంకా అదే అదే అప్పుడే మళ్ళీ అక్క వాళ్ళు అప్పుడప్పుడు మేము వస్తామని చెప్పారు. తర్వాత చందు వీళ్ళ అక్క కొడుకు అని ఉంటాడు మహేష్ అన్నయ్య అని, సో అన్నయ్యని కూడా పరిచయం చేసారు. వీళ్ళు అక్క వాళ్ళు రాకుండా కూడా అన్నయ్య అయితే వీక్లీ 1 టైం వచ్చేదండి, వచ్చి అలా చూసుకునేవాడు ఏదైనా ఉంటే కొనిచ్చి వెళ్ళేటోడు కొంచెంసేపు ఉండి నాతో స్పెండ్ చేసి, అంటే కొంచెం భయపడకుండా మేమంటూ ఉన్నామని వచ్చేటోడు. అప్పుడప్పుడు నవీన్ అనే వాళ్ళు కూడా మీట్ అయ్యేటోళ్ళు. సో ఆ తర్వాత అదే టైంలో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారండి, వాళ్ళు కొత్తగా వచ్చారు అదే హాస్టల్కి. అలా నన్ను అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడకపోయేది, నేనే నచ్చానంట, నిన్ను చూస్తే మా అమ్మలానే ఉన్నావు నువ్వు తప్ప ఎవరు నచ్చారు హాస్టల్లో అని అలా చాలా క్లోజ్ అయిపోయారు. అలా అయిపోయినాక వాళ్ళు అన్నారు కదా, అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది ఎంత అయినా వస్తుంది కదండి నేను ఎవరితో మాట్లాడకపోయేదాన్ని, ఇంట్లో నుంచి కాల్స్ రాకపోయేది అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు. సో వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటి నువ్వు ఒక్కదానే అంటున్నావు నీ దగ్గరికి ఎవరు రావట్లేరు ఎక్కువ, మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు ఫోన్ చేయట్లేరు ఎందుకంటే. సో ఇక స్టోరీ చెప్పేసిన వాళ్ళకి, చెప్పేసినాక ఓకే ఇదేళ్ళు ఎప్పుడు చేసుకుంటాను అడుగుతూ నాకు టైం ఉందని చెప్పిన. ఓకేలే మరి హాస్టల్లో ఉంటే ఫీజు ఎక్కువ అవుతుంది కదా, మనం ముగ్గురం కలిసి వాళ్ళిద్దరు సిస్టర్స్ మనం ముగ్గురం కలిసి రూమ్ తీసుకుందాం తక్కువ ఖర్చు వస్తుంది, ఎందుకంటే ఒక్కరికి కలిపి 1800 హాస్టల్ ఫీజు ఆ టైంలో. అలా 1500లో ఒక రూమ్ వచ్చినా కూడా మిగతా డబ్బులతో మన ఖర్చులు ఫుడ్ వాటికంతా అవుతుంది, తక్కువ బడ్జెట్ ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మా డాడీ కూడా మంత్లీ మంత్లీ వస్తాడు చూసుకుంటాడు అని చెప్పిండు. సరే నేను చందుని అడిగి చెప్తాను, చందు కాల్ చేస్తే నీ ఇష్టం అని చెప్పిండు, ఆలోచించుకో ఏదైనా నీకు నచ్చితేనే చేయని చెప్పిండు. ఓకే నేను వాళ్ళతో ఉంటా అని చెప్తే సరే అన్నాడు. అన్నాక అలా మేము ముగ్గురం కలిసి రూమ్ తీసుకున్నాం. తీసుకున్నాక కూడా వాళ్ళు వీళ్ళు ఎవరన్నా జాబ్ అంటే దొరకట్లేదు ఇంకా చూస్తూనే ఉన్నాం. ఆ టైంలో ఈ ఫ్రెండ్స్కి తెలిసిన ఒక అన్నయ్య ఉంటే తను చెప్పాడు సూర్య పేపర్లో ఉందమ్మా అది మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తావా అని, చేస్తా అని చెప్పాను. కాకపోతే మార్కెటింగ్ అంటే తిరగాలి మరి ఎవరైనా అమ్మాయిలు ఉంటేనే చేస్తా, అంటే అమ్మాయిలు ఉన్నారు 4-5 మెంబర్స్ అని చెప్పిండు. ఓకే వెళ్ళిన ఒక 25 డేస్ అలా చేసినాక అది సూర్య పేపర్ అంటే వేపించుకోవాలన్నమాట మార్కెటింగ్ ఫీల్డ్ అది అసలు కావట్లేవు చాలా కష్టం అనిపించింది. ఇంకా ఆ టైంలోనే ఈనాడు వాళ్ళు కలిసిరు మాకు, వాళ్ళు కూడా సీనియర్స్ కూడా సాలరీస్ రావట్లేదు సాలరీ కూడా రాదని చెప్పి సాలరీ కూడా కరెక్ట్ రావట్లేదు మా సీనియర్స్ దాంట్లో చేసిన వాళ్ళకి. సో ఇంకా అదే ఇంకా మానేద్దాం అనే టైంలోనే వీళ్ళు ఈనాడు వాళ్ళు కలిసారు ఒక దగ్గర కలిసి మా దాంట్లో వేకెన్సీ ఉన్నాయని చెప్పిరు అమ్మాయిలు కావాలని. అలా ఒక అని మేము ముగ్గురు మా దాంట్లో చేసే వేరే అమ్మాయిలు ఉంటే వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసి జాయిన్ చేయడానికని వీళ్ళే తీసుకెళ్ళారు. ఈనాడులో టీమ్ లీడర్ అని ఉంటాడు సో తను తీసుకెళ్ళినాక జాయిన్ చేసుకున్నారు.
అప్పటికి నేను అక్క వాళ్ళ దగ్గర ఉండి నేను వాసన్ డెంటల్ కేర్ లో ఆఫీస్ బాయ్ గా చేస్తుంటుంది కూకట్పల్లిలో. ఇక్కడ అంటే అక్క వాళ్ళ ప్రకాశం నుంచి నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటుంది నేను అక్కడ డ్యూటీ. అదే సండే సండే ఉంటే అప్పుడప్పుడు కలవడానికి పోయేటండి సండే కానీ, ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేకపోతే రెండు వారాలు ఒకసారి వెళ్ళి కలిసేవాడిని. అది జరుగుతుంటుంది. తను అక్కడ నుంచి ఏనాడులో జాయిన్ అయింది. సో ఒక 5 డేస్ అలా ట్రైనింగ్ అని చెప్పి ఉంది. అలా అంటే మా ఫ్రెండ్ వాళ్ళతో 2 మంత్స్ ఉన్నాక దొరికిందండి. అంటే మేము ఆగస్టులో రూమ్ తీసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఈ నెలలో ఇంకా జాయిన్ అయినా. సో అదైతే భలే అనిపించింది అండి. పెద్ద ఆఫీసు జాబ్ ఏదైనా సరే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో సాధించినట్టుగా ఫీల్ అయినా దాంట్లో జాబ్ రావడం. సో వాళ్ళు కూడా భలే రిసీవ్ చేసుకున్నారు. అంటే జాయిన్ అవుతున్నప్పుడు అయితే క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మామూలుగా అడిగిరు. చెప్పేసినాక టెన్త్ మేమో ఇస్తానప్పుడైతే దాంట్లో ఉన్న ఫోటోకి నాకే సంబంధం లేదు. కొంచెం కూడా పోలికలు ఉండవు అసలు. వాళ్ళు నీదేనా ఇది నువ్వు అని చాలా క్వశ్చన్స్ వేసారు. సో అన్నిటికీ ఆన్సర్ చెప్పినాక లాస్ట్కి వాళ్ళు ఎట్లమ్మా ఇంత డిఫరెంట్గా ఉంటే పైన మేనేజర్ చూసినా ఏమనుకుంటారు అది ఇది అని అన్నారు. అన్నాక సడన్గా నాకు వాళ్ళకు గుర్తుకొచ్చింది, నాకు గుర్తుకొచ్చింది కావాలంటే కుటుంబ చమోలు చూడండి సార్ అని చెప్పిన. చూసినాక ఓకే నమ్మిరు. అప్పుడు నమ్మినాక అప్పుడు జాయిన్ చేసుకున్నారు. 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చినాక ఇంకా డైలీ వర్క్కి వెళ్ళడం ఉంటుంది. అలా నేను 20 డేస్ అలా చేసిన అండి. చేసినాక నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ 5 కే లేచి వెళ్ళాలి. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ప్లేసులు చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలా వెళ్ళడం నాకు ఎందుకో చాలా ఇబ్బంది అనిపించింది. తిను కూడా రూమ్ తీసుకుంటే తినతో ఉంటే తిను కూడా రిసీవ్ చేసుకోవడం, మళ్ళా అదే తోలు రావడం అది ఉంటుంది కూడా కదా అని నేను అన్నాను. అన్నాక మా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది అయ్యేది. మార్నింగ్ లేడీస్ కదా అండి, వాళ్ళు కూడా రమ్మంటే రమ్మనడం కూడా అంటే వాళ్ళు వాళ్ళతో ఉంటే అమ్మాయికి అమ్మాయి తోడలడం వేరు, అబ్బాయి తోడలడం వేరు. సో అంటే ఎర్లీ మార్నింగ్ చీకట్లో వెళ్ళాలి కాబట్టి సేఫ్టీ కోసం రూమ్ తీసుకుందాం అని చెప్పింది. ఎట్లా జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా చేస్తున్నావు కదా అని చెప్పి. సో సరేలే అని చెప్పి నాకు తెలిసి నాకు శాలరీ వచ్చే టైం అయింది. ఆ శాలరీ రాగానే నేను కూడా ఇంట్లో చెప్పి అక్క తనకి ఇబ్బంది అవుతుంది ఒక దగ్గర ఉండే చేసుకుంటాం జాబ్ అని చెప్పిన. సరే మీ ఇష్టం, అది ఏ ఇబ్బంది లేకపోతే మీ ఇష్టం అది జాబ్ చేసుకుని మీరు ఉంటా అంటా అని చెప్పి సరే అని రూమ్ చూసినట్టు వీళ్ళ అక్క అంటే జాబ్ చేసే వాళ్ళు ఆమె పెళ్ళైన వాళ్ళకి కూడా రీసెంట్గా. సో వాళ్ళు రూమ్ తీసుకుంటారు అంటే ఇక వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ దొరికింది అన్నారు. ఒక రూము మేము షేర్ చేస్తాం మీకు అని చెప్తే సర్లే అని వాళ్ళతో పాటు వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళిపోయినాం అన్నట్టు. సో కాకపోతే మేము వెళ్ళే ముందు వాళ్ళకంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఒక నమ్మకం అంటే వీళ్ళు ఇద్దరు ఉంటే ఏమన్నా అవుతుందో అని చెప్పి వాళ్ళకి భయం లేకుండా మాకు మేమే ఒకటి ఆలోచించి ఇట్లా మేము తీసుకెళ్తాం వాడిని. ఎందుకంటే ఎవరికి ఏం భయం లేకుండా మేమే ఇలా ఉండాలనుకుంటాను. మాకు కూడా అసలు మా మధ్య కూడా ఎలాంటి జరగద్దు కాబట్టి పెళ్ళి అయ్యేంత వరకు మేము కూడా అలానే ఉండాలనుకుంటాను. సో ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం కాబట్టి ఒకటే రూమ్లో ఉన్నాము. మహేష్ అక్కడ అక్క కొడుకు మేము మాతో పాటు ఉంచుకుంటాం అని చెప్పినాం. సో వాళ్ళు కూడా సరే అని చెప్పి పంపించారు. అప్పుడే ఇక మా ఫ్రెండ్ హరీష్ అంటే మా క్లాస్మేట్ నేను సిస్టర్ అని తెలుసుంటా చెల్లని. సో తను కూడా ఇక్కడ తను హైదరాబాద్లో జాబ్ చేస్తుండే. సో ఎట్లా జాబ్ చేస్తున్నాను తనకు మళ్ళీ కంపెనీ వెహికల్ వస్తుంటుంది. సో ఆడికైనా వస్తుంది కదా కంపెనీ వెహికల్ రూమ్ షేర్ చేసుకుంటే తనకు కొంచెం హాస్టల్ ఫీజు అంటే హాస్టల్ ఫీజు అప్పుడు 3,000 2,000 ఖర్చు చేయండి. రూమ్ అయితే 1,000 రూపాయలు సరిపోతుంది కదా అని చెప్పి మా రూమ్లోకి వచ్చేసింది తను కూడా. సో నలుగురు అలా ఉండేవాళ్ళం, కలిసి పని చేసుకునే వాళ్ళం, కలిసి తలొక పని చేసుకుని అలా ఉండి నైట్ రాగానే అందరు కాసేపు మాట్లాడుకుని అలా పడుకునేది. అలా టైం అలా జాలీగా గడిచిపోయినాడు. ఆ టైం చాలా మంచిగా అనిపించేదండి. ఒక రూమ్ వచ్చేసి 1,500. సో అన్నయ్య వాళ్ళేమో రైస్ తీసుకొచ్చేది, హరీష వచ్చేసి మనీని షేర్ చేసేది, ఏదన్నా కలిసి బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకునేది. ఎంత దూరం ఉండా నడుచుకుంటే వెళ్ళేదండి. ఒక రూపాయి ఖర్చు అయినా కూడా నోట్స్లో రాసి పెట్టుకునేటోళ్ళం. సో ఇంకా మాకు అదే దాంతోపాటు నేను ఆ టైంకి అక్కడ చేసిన జాబ్ కూడా మానేసి ఇక ఎందుకంటే లాంగ్ అయిపోతుంది తెలిసినట్టు ఒకటి బల్లి. సో నేను పోలేనని చెప్పి నేను ఇక అన్న పక్కనే అదే అన్న చెప్పినా మీరు రూమ్ తీసుకుని అన్ననే క్యాటరింగ్కి పోతుంటాడు అన్నట్టు. సో నేను అన్నతో పాటే క్యాటరింగ్ చేస్తాను వేయటాన్ని. అది ఎట్లా అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఉంటే రెగ్యులర్గా ఉండేది లేకపోతే ఉండదు, అట్లా డే అండ్ నైట్ పోవాల్సి ఉంటుంది లేకపోతే అసలు ఉండదు. సో అట్లా జరుగుతుంది. అయినా అదే చేస్తున్నా ఒక 1 మంత్ 1.5 మంత్ నేను కూడా చేసిన దాన్ని. అలా తిను క్యాటరింగ్ వెళ్ళేటోడు, నేను ఈనాడులో జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. క్యాటరింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళేటోడు 3-4 డేస్ అలా, లేకపోతే ఇంటికన్నే ఉండి రెస్ట్ తీసుకునేటోడు. సో మళ్ళీ వేరే జాబ్ కూడా ట్రై చేస్తూ ఉండేటోడు.
అలా నాకు 2 మంత్స్ అయిపోయింది ఈనాడులో జాబ్ చేయడం. సో ఆ టైంలో ఇంకా మళ్ళీ వేకెన్సీ పడ్డాయి ఈనాడులోనే, ఎవరన్నా ఉంటే చెప్పంటే నాకు ఇక తినే గుర్తుకొచ్చిండు, నువ్వు చేయొచ్చు కదా అందులో బాగుంటుంది అంటే, ఫస్ట్ అమ్మ నేను చేయాలి నా తిరిగే ఫీలింగ్ అంటే నాకు ఇష్టం ఉండదు అది అన్నాడు. సో ఏమవుతుంది బాగానే ఉంటుంది వర్క్ అలవాటైతే నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పిన. సరే ఫస్ట్ అయితే వద్దన్నాడు, తర్వాత ఆలోచించుకొని ఒక నేను కూడా చేస్తాను ఈతనే వస్తాను అని అన్నాడు. సో అలా జాయిన్ అయ్యిండు, అలాగే నాలాగానే ట్రైనింగ్ తీసుకున్నాడు 5 డేస్, ఇంకా వచ్చేసిండు జాబ్లోకి. సో మా కొలీగ్స్కి అయితే తెలియదు అండి మా మేము లవర్స్ అని, ఇలా బ్రదర్ అండ్ సిస్టర్ అనుకున్నారంట. సర్టిఫికేట్ అవసరం ఉండే నా ఎస్ఎస్సి మెమోస్ అన్ని ఇక్కడ సైరామ్ కాలేజీలో స్ట్రక్ అయిపోయింది, సైరామ్ కాలేజీలో అడ్మిషన్ చేసిన. సో అక్కడే కాలేజీ వల్ల రిటర్న్ అయ్యారు, డబ్బులు ఒక 5000 కడితే సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. సో అప్పుడు మా దగ్గర ఒక 2-3000 ఉంటే మిగతా అమ్మ వాళ్ళు ఇస్తే ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను జాయిన్ అయినట్టు. జాయిన్ అయినా అంటే అంతకుముందు కూడా తెలుసు నేను, అంటే తిను డ్రాప్ చేయడానికి వచ్చే వాళ్ళ దగ్గర పోయేది కాబట్టి వాళ్ళు ఈనాడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అంటే వాళ్ళ కొలీగ్స్ బ్రదర్ అండ్ సిస్టర్ ఏమో అనుకున్నారంట వాళ్ళు. సో మేమేం చెప్పలేదు అన్నట్టు. అలా సో అలా చెప్పలేదు. ఇంకా న్యూ ఇయర్ వచ్చేసింది 2012, ఇంకా ఆ రోజు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిరండి, ఆమీన హరీష్ సందీప్ చంటి. సో వాళ్ళందరూ వచ్చిర్రు, బాగా ఎంజాయ్ చేసిర్రు. సో అలా చేసినాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు న్యూ ఇయర్కి వచ్చేటోళ్ళు అప్పటి నుంచి. అప్పుడప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా వచ్చేటోళ్ళు స్పెండ్ చేసేటోళ్ళు. సో అలా బ్యాచిలర్ లైఫ్ మంచిగా రన్ అవుతుంది. సంక్రాంతి అయితే ఇంకా సంక్రాంతి వచ్చింది నెక్స్ట్. సంక్రాంతికి వచ్చేసి హాలిడేస్ వచ్చినాయి ఒక 3-4 డేస్ ఏమో, అలా సో అప్పుడు ఏమైతుందంటే మాకు 1-5 వరకు హాలిడేస్ ఉండేవి. సంక్రాంతి 3 డేస్, ఇవి 4 డేస్, 7-8 డేస్ అలా హాలిడేస్ ఇచ్చారు. ఆ టైంలో తిను వీళ్ళింటికి వెళ్తా అని నన్ను వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి, అదే మహేష్ అన్నయ్య అని చెప్పాను కదా. సో తొలూరు పక్కనే ఉంటది అది కూడా బంగ్లా దగ్గర, అక్కడ నన్ను మా మామయ్య వీళ్ళ నాన్న దింపేసి వచ్చిండు. సో వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారండి, వాళ్ళ సొంత కూతుర్ని ఎలా చూసుకున్నారో నన్ను కూడా అలాగే చూసుకున్నారు. ఫస్ట్ టైం నన్ను బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల రాని చూసుకుంటారు అందరూ కూడా. అలా వాళ్ళ ఇంట్లో దింపేసినాక మళ్ళీ హాలిడేస్ అయిపోయినాక ఇద్దరం కలిసి హైదరాబాద్కి వెళ్ళినాం. అలా మేము ఇంకా మా జాబ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే వీళ్ళ అక్కకు అప్పుడు పెళ్లి చేసినప్పుడు అప్పు ఉంటుంది కదా అండి, సో అప్పు కూడా పంచుకున్నారు బ్రదర్స్ అందరు కలిపి. సో మాకు కూడా పడిందండి ఒక 35,000 అలా. సో అది కూడా తీర్చాలి ఇక మా బాధ్యతలన్నీ, పెళ్లి కాక ముందుకే స్టార్ట్ అయినాయి. అలా అప్పు ఫస్ట్ అప్పు తీర్చుకోవాలని ఖర్చులు మొత్తం, అంటే ఖర్చులు ఏం లేవండి, ఖర్చులు అంటే ఇంట్లో వెజిటేబుల్స్ అవి మాత్రమే. సో అలాంటి ఖర్చులు తగ్గించుకొని ఫస్ట్ అయితే అప్పు తీర్చినాం. అప్పుడే కదా చిట్టి కూడా స్టార్ట్ చేసింది మ్యారేజ్ తర్వాత, అప్పుడే స్టార్ట్ చేసినట్టున్నాం చిట్టి కూడా. సో అలా ఇంకా మా సేవింగ్స్ అప్పుడైతే మంచిగా ఉండేది, ఇప్పుడు కంటే ఆ లైఫ్ బాగుండేదండి, ప్రతిదానికి లెక్ ఉండేది. అలా ఇంకా ఈనాడులో కూడా ఎట్లా తెలిసింది అంటే చెప్పలేదు మేము, చెప్పొద్దు అనుకున్నాం పెళ్ళయ్యే వారికి. కాకపోతే ఒక అన్నయ్య ఉండేది, అతను అప్పుడప్పుడు నాకు చిరాగ్గా మాట్లాడేటోడు, అంటే మూవీకి వస్తావా టైం ఉన్నప్పుడు అది ఇదని. నేను లైట్ తీసుకున్నా ఒక 3-4 టైమ్స్ అడిగేసరికి ఇక చిరాకు వచ్చింది. సో నేను మా లవర్తోనే వెళ్ళట్లేను, నాకు ఏడ పనేది అనుకున్నావా, అతనితోనే వెళ్ళట్లేను, నీతోనే ఎలా వస్తానన్నాను, నీకు లవర్ ఉన్నారా అని ఫస్ట్ షాక్ అయ్యారు. సో ఎవరు అంటే మన కొలికే అని చెప్పిన, ఎవరు అంటే చెప్పేసిన అయితేనే అని ఫస్ట్ షాక్ అయ్యారు. ఓ మీ ఇద్దరు బ్రదర్ అయిన సిస్టర్స్ కదా అది అన్నారు, కాదు అని చెప్పిన. ఆ విషయం మా ఏఎస్ఓ రాజన్న అని ఉంటాడు, చాలా మంచి వ్యక్తి అనమాట అన్నయ్య, పక్కన విలేజ్. సో ఆ అన్నయ్య తెచ్చింది, ఆ అన్నయ్య ఇతన్ని నిన్ను అడిగింది, అంటే అమ్మాయి పరిస్థితి అమ్మాయికి మంచిది కాదు కదా ఇప్పుడు కలిసి ఉంటే, అంటే తనకి నీకైతే ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నువ్వు వద్దని ఎప్పుడు అంటే తనకి, సో పెళ్లి చేసుకుంటే సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి మాట్లాడిన.
అనుంటే నేను మాట్లాడదు ఆఫీస్ వాళ్ళతో, కానీ ఆఫీస్ వాళ్ళు కూడా పెళ్లి చేస్తున్నారు అంటే నేను వదిలేను, కొంచెం టైం తీసుకొని మేమే చేసుకుంటాను అని చెప్తే అట్లా ఒక 3-4 నెలలు మళ్ళీ జరిగింది. కాకపోతే మళ్ళీ జరిగినాక కూడా మళ్ళీ కొంచెం ప్రేయర్స్ వస్తుండేది, అట్లా స్టార్ట్ అయింది. అది పెళ్ళి ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాం మా పెళ్ళి. సో ఈనాడు అయితే అలా జరిగింది అన్నట్టు మా పని. పని అంటే మేము ఇంకా ఆ పెళ్ళికి చాలా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ ఇద్దాం అనుకున్నా, కొంచెం లైఫ్ లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకున్నాం. అరేంజ్ మ్యారేజ్ ఎట్లుండో అన్నీ చేసుకోవాలి. సో కాకపోతే మీ పేరెంట్స్ అంటే వాళ్ళ ఇష్టం కాదని మేము చేసుకున్నాం కాబట్టి పెళ్లికి అయ్యే ఖర్చులు మొత్తం మేమే సంపాదించుకుని మేమే చేసుకోవాలనుకున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు డబ్బుల విషయంలో అయినా సరే అనుకున్నాం కాబట్టి. సో కొంచెం టైం తీసుకున్నాం అంటే నా ఏజ్ కూడా ఎక్కువ కాదు, అంటే ఆ ఏజ్ కి పెళ్లి చేసుకున్న ఏజ్ కూడా కాదు మాది. సో అప్పటివరకు నేను సైలెంట్ లైఫ్ తీసుకున్నా, ఎవరు పెళ్లి చేసుకోమన్నా కూడా చేసుకుంటాం అనుకున్నాం. తర్వాత నేనే ఫోన్ చేయవలసి వచ్చింది, చేసుకో పెళ్లి చేసుకుందాం అది ఇదని, ఇంకెప్పుడు చేసుకుంటామని. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మేమంటే మేము పెళ్లి అంటే వద్దనుకున్నది మాత్రం జస్ట్ 21 ఇయర్స్ 20 ఇయర్స్ మా ఏజ్ 20-21 మధ్యలో అంతే. సో అందుకని ఇతను సేమ్ క్లాస్ సేమ్ ఏజ్. సో అప్పుడే వద్దు, అప్పుడే చేసేది కాదు, అప్పుడు చేసుకునేది కాదు పెళ్ళి అంటే. అదే 20-21 చెప్తున్నా ఆ మధ్యలోనే అని. అయితే అంటే పెళ్ళి అనేది ఒక 25 ఇయర్స్ ప్లస్ లోనే చేసుకోవాలి. అట్లా కొంచెం మనకి ఇంకొంచెం మెచ్యూర్డ్ అవుతూ ఉంటాం, బాగుంటుంది, కొంచెం లైఫ్ లో సెటిల్ అవుతాం అన్న ఆలోచనే ఉండే కానీ పరిస్థితులు మమ్మల్ని. సో అప్పుడు వరకు అంటే ఇక మంచిగా అనిపించింది, ఎంజాయ్ అనిపించింది. ఎప్పుడైతే పెళ్ళైందో ఇంకా బాధ్యతలు మొత్తం అలా పెరిగినాయి. అయింది ఎప్పుడు ఎట్లయింది తర్వాత మాట్లాడుకుందాం. సో అప్పుడు వరకు ఇంకా ఏం జరిగింది? నీకు ఎవరైనా ప్రపోజ్ చేసిరా? నాకు అట్లాంటిది ఎవరు చేయలేదు. నాకు ప్రపోజ్ చేసింది రైట్ జరిగి తగ్గింది ఇప్పుడు వచ్చి. అదే నాకు ప్రపోజ్ అంటే ఎవరు చేయలేదు. నువ్వు చేసావు? నేను కూడా ఎవరు చేయలేదు. ఫస్ట్ నువ్వు చేసావని అడగాలి. ఫస్ట్ నేను చేయలేదు, నాకు ఎవరు చేయలేదు. ఓకే, ఇంకా అప్పుడు వారికి మ్యారేజ్ ముందు నీకు స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నేను కాలేజ్ డేస్ స్కూల్ డేస్ ప్రతిరోజు నాకు అంటే నాతో స్పెండ్ చేయడం నేను అనేది మనం మీట్ ఒక రూమ్ తీసుకున్న కాంచి పెళ్ళయ్యే వారికి మర్చిపోనంట ఒక రోజు మేమైతే డైలీ లేచి ఈనాడుకు ఇద్దరం కలిసి వెళ్ళటోళ్ళం మార్నింగ్, ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఉండేది వర్క్ చేసుకునేది. ఇంటి కాడ చేసుకునేది ఒక అమ్మాయి అలా తెలివి చేయడం చాలా కష్టం, ఎందుకంటే డోర్ టు డోర్ వెళ్ళడం అంత సేఫ్ కాదు. బిల్డింగ్స్ అండి, మళ్ళీ మేము ఎంత దూరం ఉన్నా నడుచుకుంటూ వెళ్ళటోళ్ళం. ఆటోస్ అయితే చార్జెస్ ఎక్కువ అవుతాయి, మనీ ఎక్కువ అవుతాయి, ఖర్చు అవుతాయేమో అని ఒక 4-3 కిలోమీటర్స్ ఉన్నా నడుచుకుంటూ వెళ్ళటోళ్ళం. మళ్ళీ వచ్చేటోళ్ళం అప్పుడు బైక్ లేదు. ఇంకా అపార్ట్మెంట్స్ అంటే నేనే ఎక్కేదాన్ని, బాయ్స్ ని వెళ్ళనియకపోయేది. అమ్మాయిలు ఉంటే అమ్మాయిలనే పంపించేది. అలా ఎంత పైకున్నా నాకు లిఫ్ట్ లో వెళ్ళడం చాలా భయం అన్నమాట. ఒక్కదాన్ని అసలే వెళ్ళకపోయేదాన్ని. ఎవరైనా వాచ్మెన్ ఉంటే బిల్డింగ్ కు వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు. కాకపోతే ఎంతైనా భయం అండి, ఎవరింట్లో ఎలాంటి మనుషులు ఉంటారో, ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. సో అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, కాకపోతే తర్వాత ఇంకా ఓకే అలవాటు అయింది. ప్రాబ్లమ్స్ అంటే అది ఎక్కడం దిగడం ఏదో ఒకటి ఇష్యూస్ అలా అంటే బయట మాకు ఇంకా మంచి ఏంటంటే ఎక్కడ చెడ్డ వ్యక్తులు ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది జరగలేదు. సో అది అలా కొంచెం వ్యక్తులు అలా అనిపించినా కూడా నేను నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని. ఒకటే ఒకసారి ఏమో జరిగింది అంతే. ఈనాడు జాబ్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తామండి, బాగుంటది మా లైఫ్ వీడియో. సారీ ఈనాడు ఈనాడు మా కెరీర్ కి ఎలా ఉపయోగపడింది అనేది మాత్రం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఒక సంస్థ కష్టం ఉపయోగపడుతుంది, అది ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఏంటి అనేది ఒక వీడియో చేసి చెప్తే. సో మీకు కూడా కొంచెం యూజ్ఫుల్ అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి అది ఒక వీడియోలో సపరేట్గా చెప్పొచ్చు. డిస్ప్లేన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది ఒక వీడియో కాదు, 2-3 వీడియోలు తీసుకోవచ్చు అలాంటి సంస్థ అది. ఎందుకంటే ఈనాడు అంటే తెలుసు అందరికి మనలో అది ఒక స్కూల్ లాగా కాలేజ్ లాగా యూజ్ అయింది. అది కూడా మాకు అంటే సేపు లైఫ్ అంటే కొత్త లైఫ్ ఏర్పడడానికి అదే కారణం. సో అది ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు. లాస్ట్ ఏంటంటే వీడియోలు చేసేది మాత్రం మేము గొప్ప అని చెప్పడానికి కాదు, మా లైఫ్లో ఎవరైనా తప్పు చేశారని చెప్పడానికి కాదు,
అలాంటి విషయాలు ఏం చెప్పట్లేదు. కాకపోతే మా లైఫ్ లో జరిగింది ఇది, అంటే మా గురించి వేరే వ్యక్తి చెప్పేటప్పుడు అన్ని తెలిసి చెప్పకపోవచ్చు, కొన్ని కల్పించి కూడా చెప్తా ఉంటాం. అదే మేము చెప్తే అప్పుడు జరిగింది ఇదా అని చెప్పి మీకు తెలుసు. అంటే మమ్మల్ని డైరెక్ట్ అడిగిరు, మీ 10th క్లాస్ నుంచి లవర్స్ అంట కదా, ఓ మస్తు తిరిగేదంట కదా, ఎంజాయ్ చేసేదంట కదా, అందుకే పెళ్లి చేసుకున్నారంట కదా అని. సో అందరూ అడగరు, అందరికి సమాధానం చెప్పలేము. వాళ్ళు అని వాళ్ళకి ఇంకొన్ని అడుగురు చెప్తా ఉంటారు, అది రాంగ్ గా పోతా ఉంటది. కాబట్టి చెప్తున్నాం, అంటే ఇప్పుడు చెప్తున్నా ఈ ఛానల్ కొందరికి చెప్పాల్సింది క్లియర్ గా, ఈ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, దీన్ని డబ్బుల కోసం చేయట్లేదు, వ్యూస్ కోసం చేయట్లేదు, ఇంకేది కాదు. కాకపోతే చూసేది మా వాళ్ళే వాళ్ళు, అంటే కొందరు ఎవరైనా సరే తెలియని వాళ్ళైనా సరే ఎవరైనా సరే రాంగ్ గా పోతున్నప్పుడు జరిగింది ఇదని క్లియర్ గా వాళ్ళకి మేమే చెప్పాలి, మేము చెప్పినట్టు అవుతుంది అని చెప్పి ఈ మార్గం ద్వారా దీన్ని ఎంచుకున్నాం తప్పితే ఇంకో దానికోసం కాదు. సో అది అర్థం చేసుకోవాలి. సో మీరు దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే జరిగింది ఏంటంటే ఎప్పుడైనా సరే సమాజం ఎలా ఉంటుందంటే జరిగింది ఏదైనా సరే అందులో మంచి కన్నా చెడే ఎక్కువ బయటికి పోతా ఉంటారు. చెడుగా చెప్పడమే చెప్తా ఉంటారు, అందులో మంచి ఉండని వాళ్ళు మంచి చెప్పరు, చెడే చెప్తా ఉంటారు. సో మా వేలో చెడు బ్యాడ్గా మాట్లాడతారు అని అర్థమైంది కాబట్టి, అంటే మాట్లాడింది కాబట్టి కొన్ని మాధానికి వచ్చినాయి కాబట్టి. సో జరిగింది ఇది కదా, మేము అందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పడానికి మాత్రమే ఇది చేస్తున్నాం, అంతకు మించి ఇంకేం కారణాలు రీజన్స్ అయితే ఏది లేదు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం, అంతకు మించి ఇంకేం లేదు. ఇక మిగతా ఒక వీడియో అవుతుంది, మా పెళ్ళి నెక్స్ట్ వీడియోలో అయిపోతుంది, అప్పుడు పెళ్లికి దగ్గర అవుతుందని చెప్పి చెప్పేసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మా పెళ్ళి ఎలా జరిగింది, ఏంటి, ఎక్కడ జరిగింది అనేది చెప్పి దీనికి ఎండ్ ఇస్తాం. తర్వాత వేరే వేరే వీడియోలు ఏమైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తుంటాం. అంతవరకు బాయ్. సో కాకపోతే కొంచెం వీడియో ఎక్కువ మందికి రీచ్ అయినట్టు రీచ్ అయినట్టు చేశారని ఆశిస్తున్నాం. అంతకు మించి ఏం లేదు, అంటే ఎవరైనా సరే ఒక వీడియో అంటే చెప్తున్నా, ఇందులో కూడా మా విషయంలో కూడా మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు, కానీ మంచిని తీసుకొని చెడును వదిలేయండి. ఎక్కడైనా చేయాల్సింది అదే, మంచిని తీసుకొని ఉన్న దాంట్లో మనం విన్న విషయాలలో మంచిని తీసుకొని చెడును వదిలేయండి. విలేజ్లలో ఉండే వాళ్ళు లవ్ అంటే ఏదో వేరే లాగా అనుకుంటారు, సో లవ్ అంటే అది కాదు ఇది అని చెప్పడానికి వచ్చాము అంతే. ఏదో అంటే చెప్తున్నావు అదే, అలానే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అనుకుంటున్నాను, అడుగు నాలుగు రకాలు అనుకుంటున్నాను. చెప్పదలుచుకుంది ఏంటంటే ఓవరాల్ గా మా విషయంలో జరిగిన మంచినే తీసుకోండి, చెడును వదిలేయండి. సో మీరు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దని ఆశిస్తూ కోరుకుంటున్నాం. అందరూ ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బై ఫ్రెండ్స్.